బేసికలీ మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇండెక్స్ ఫైల్ అండి. ఇది ఇదేమో స్టైల్ షీట్ అనమాట. సో ఇండెక్స్ ఫైల్ని మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసినట్లయితే ఏ డిజైన్ అయితే మనం చేసామో అది మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది. సో ఈ డిజైన్ మనం ఏం చేస్తామంటే మనం లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసినటువంటి మన వెబ్ అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేస్తామండి. సో ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. సో ఇది జస్ట్ ఇన్నోవేటివ్ ల్యాబ్స్ అని చెప్పేసి మీరు ఐఎన్వి ల్యాబ్స్ అన్ని టైప్ చేసినట్లయితే వస్తుంది. జస్ట్ నిన్ననే క్రియేట్ చేయడం జరిగిందండి ఇది టెంప్లెట్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామండి, యాజ్ స్టేజ్గా మనం క్రియేట్ చేసినటువంటి ఏఎస్పి డాట్ నెట్లోకి ఇంటిగ్రేట్ చేద్దాం. దీనికోసం ఎగ్జిస్టింగ్ మనకి ఏదైతే టెంప్లెట్ ఉందో దాన్ని రిమూవ్ చేసేవలసి వస్తుంది. ఎందుకు రిమూవ్ చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తామో ఈ విజువల్ స్టూడియో 2013 అనేది మన కోసం ఒక డీఫాల్ట్ టెంప్లెట్ని క్రియేట్ చేసేస్తుందండి. సో ఆ టెంప్లెట్ని సేమ్ వాడేసుకుంటాం అంటే మీరు ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఏమి డిలీట్ చేయని అవసరం లేదు. బట్ దాంతో వెళ్ళాం కదా, మనకు కావాల్సినటువంటి డిజైన్ మనం యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే మన న్యూ డిజైన్ తీసుకుని దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది ఈరోజు మనం నేర్చుకుందామండి. ఒకసారి నేను రన్ చేస్తున్నాను, ఇది రన్ చేస్తే కంటెంట్ కాదు జస్ట్. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసింది, ఒక ఏఎస్పి డాట్ నెట్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు చూసినటువంటి డిజైన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇది మనకి ఫ్రీ డిఫైన్డ్గా వచ్చినటువంటి ఒక థీమ్ అండి. ఇప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్గా మనం రిమూవ్ చేసేయాలనుకుంటున్నాం. రిమూవ్ చేసేయాలంటే మీరు ఒకసారి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వచ్చినట్లయితే అసలు ఏమేమి ఫైల్స్ ఉన్నాయనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. బేసికల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ అనేది కామన్, అంటే ఇది కన్ఫిగరేషన్స్ అంటే ముందు ముందు మనం కొన్ని థింగ్స్ లైక్ ఏడిఓ డాట్ నెట్ అంటే డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి లేదు. ఇక్కడ మీరు చూడండి మనం ఏ ఫ్రేమ్ వర్క్ వాడుతున్నాము. టార్గెట్ ఫ్రేమ్ వర్క్ ఈక్వల్ టు 4.5 అని ఉంది. అంటే ఇందులో కొన్ని గ్లోబల్ సెట్టింగ్స్ మనకి అంటే అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి సెట్టింగ్స్ ఉంటాయి. ఇది మనం ముందు ముందు నేర్చుకుంటాము. సో దీన్ని అయితే మీరు కదపొద్దు. తర్వాత ఇది కూడా ముందు తెలుసుకుందాం, దీని జోలికి కూడా వెళ్ళొద్దు మీరు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇవి మనం నిన్న క్రియేట్ చేసింది ఇది టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో ఇవి తీసేయండి, అవసరం లేదు. నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడ మాస్టర్ పేజ్ అని ఉంది కదండి, ఈ మాస్టర్ పేజ్ ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం, ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, ఒకటి సైట్ డాట్ మాస్టర్, ఇంకొకటి సైట్ డాట్ మొబైల్ డాట్ మాస్టర్ అని చెప్పేసి. బేసిక్గా ఇక్కడ రెండు ఎందుకు ఉన్నాయంటే సమ్టైమ్స్ మీరు ఈ వెబ్సైట్ కనుక మొబైల్లో బ్రౌజ్ చేసినట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ మాస్టర్ పేజ్ బదులుగా ఈ మాస్టర్ పేజ్ లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను యాడ్స్ ఏమైనా పెట్టానండి వెబ్సైట్లో, వెబ్సైట్లో స్క్రీన్ పెద్దది కాబట్టి నేను ఎక్కువ యాడ్స్ పెట్టుకుంటాను, లేకపోతే ఎక్కువ కంటెంట్ పెడతాను, యాడ్స్ అనే కాదు ఎక్కువ కంటెంట్ పెడతాను. కానీ మొబైల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం కంటెంట్ తగ్గించాలి. మీరు వెబ్సైట్లో పెడుతున్నట్టుగా ఇక్కడ పెట్టేస్తానంటే ఎండ్ యూజర్కి కొంచెం అన్ఈజీగా ఉంటుంది, అంటే తనకి మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దానికోసం ఏం చేస్తామంటే మొబైల్ కోసం ఒక కంటెంట్ మెయింటైన్ చేస్తాము, అంటే సేమ్ డేటాబేస్ సేమ్ అదే, కాకపోతే మొబైల్ ఏం చేస్తామంటే కొంచెం తగ్గిస్తాం అనమాట వెబ్సైట్ కన్నా. ఇది సెపరేట్గా ఉండవలసిన అవసరం లేదు, బట్ ఉంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మనం అంటే డిలీట్ చేసేస్తున్నాను. అయితే మళ్ళీ మనం క్రియేట్ చేద్దాం, నాట్ ఎన్ ఇష్యూ. తర్వాత ఇవి ప్యాకేజెస్కి సంబంధించి అంటే మనం వాడుతున్నటువంటి మీకు ఓపెన్ ఆర్ట్ గురించి చెప్పాను నేను, అంటే మీరు జీమెయిల్తో కానీ ఓపెన్ ఆర్ట్ ఓఆర్త్ అని ఉంటుందండి, అంటే జీమెయిల్తో కానీ ఫేస్బుక్తో కానీ మనం లాగిన్ అవ్వాలనుకుంటే ఇవి ఉపయోగపడతాయి. దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అవే కాదు ఇంకా ఉంటాయండి, లైక్ మీకు జేసాన్ గురించి చెప్పాను నేను, ఎక్స్ఎంఎల్ చేశాను అని చెప్పేసి, అలా అడ్వాన్స్కి సంబంధించినటువంటి థింగ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు ఇది ఉంచినా పర్వాలేదు, యాజ్ ఆఫ్ నౌ మనం వర్క్ చేయట్లేదు కాబట్టి తీసేస్తున్నాను, నాట్ ఎన్ ఇష్యూ. ఇంక తర్వాత బై డిఫాల్ట్కి ఇక్కడ వచ్చినవి మనకి డిఫాల్ట్
కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ పేజ్. ఈ మూడు కూడా డిలీట్ చేసేయండి. రైట్, తర్వాత కంటెంట్లోకి వచ్చేటప్పటికి బూట్ స్ట్రాప్ సంబంధించి సిఎస్ఎస్ ఉంటాయి, వాటి నుంచి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా బై డిఫాల్ట్ ఇవి కొన్ని మనకి ఇమేజెస్ ఇస్తుంది, ఆ ఇమేజెస్ మీరు చూడొచ్చు అక్కడ. ఇవి మనం క్రియేట్ చేసినాయి, సారీ. మీరు నెక్స్ట్ ఇమేజెస్ మీరు అందులో పెట్టుకోవాలంటే యూ కెన్. ఇంకా ఇవి మనకి యాక్చువల్గా అడ్వాన్స్కి సంబంధించండి, ఇవి ఇక్కడ మనకు అంత అవసరం ఉండదు. యాక్చువల్ రూట్ కాన్ఫిగరేషన్లో మనం ఏదైతే స్టార్ట్ అవ్వాలో దాన్ని నేమ్ ఇస్తూ ఉంటామండి. రూట్ కాన్ఫిగరేషన్ కాదు, స్టార్టప్ పాత్లో మనం ఏం చేస్తామంటే ఈ ఓపెన్ ఆత్ అని చెప్పుకున్నాం కదండి, ఆ ఓపెన్ ఆత్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే మీరు ఫేస్బుక్తో లాగిన్ ఆటోమేటిక్గా కావాలనుకుంటే వీటిని కమెంట్ తీసేయాలి. గూగుల్తో అయితే ఇవి, ట్విట్టర్తో అయితే ఇవి. ఇవి లాస్ట్లో అంటే మొత్తం మనకి కంట్రోల్స్ గురించి ఒక ఐడియా వచ్చిన తర్వాత హౌ టు ఇంటరాక్ట్ విత్ దిస్ ఫేస్బుక్, జీమెయిల్, ఇవన్నీ చూద్దాం. దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ ఇవి ఎంవిసి ప్యాటర్న్కి సంబంధించండి, ఇవి ASP.NET కాదు. దీన్ని మీరు తీసేసినా పర్వాలేదు, ఉంచినా పర్వాలేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు అతను ఫ్రీ డిఫైన్కి యాడ్ చేసినటువంటి అన్నీ కూడా మనం డిలీట్ చేసేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే, మీరు ఇక్కడ ఫోల్డర్ ఆల్రెడీ చూస్తున్నారు కదా, మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ వర్షన్ ఒక డిజైనర్ చేత చేపిస్తామండి. ఓకే, లేదా ఏదైనా థీమ్ డౌన్లోడ్ చేసుకున్నా మనం చేస్తాం. ఇప్పుడు దీన్ని యాజ్ ఈజీగా ఏం చేయాలంటే మన వెబ్సైట్లో పెట్టాలి. సో అయితే మీరు ఇక్కడ ఫోల్డర్ సబ్జెక్ట్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి సిఎస్ఎస్ కానీ ఈ థింగ్స్ అన్ని కూడా ఈ కంటెంట్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. కార్తిక్ గారు సార్, చెప్పండి. ఇది నాకు ఇంటర్నెట్ ప్రాబ్లమ్ వచ్చిందండి. సో ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇండెక్స్ ఈ ఫైల్ తీసుకొచ్చేసి బయట పెట్టేస్తున్నా. ఏమీ ఉండదు, జస్ట్ కాపీ పేస్ట్ని రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఆల్రెడీ ఉంది, సో దాన్ని నేను రీప్లేస్ చేసేస్తున్నాను. సో నౌ ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అన్నది కూడా అవుట్ సైడే ఉంది. సో సేమ్ పేస్ట్. నౌ ఇక్కడ స్క్రిప్ట్స్ అని ఉన్నాయి కదండి, ఈ స్క్రిప్ట్స్లో కొన్ని జావా స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఆ బ్యానర్కి సంబంధించి, లేకపోతే కొన్ని వ్యాలిడేషన్కి సంబంధించి ఏదైతేనే. సో యాజ్ టీజ్గా నేను అవి తీసుకొచ్చి స్క్రిప్ట్స్లో పేస్ట్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ కొంతవరకు కామన్గా ఉంటాయి, రీప్లేస్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత వచ్చేటప్పటికి ఫాంట్స్. సో అక్కడ ఇక్కడ కామన్గా ఉన్న నో ఇష్యూ, కాకపోతే కొంచెం సేఫ్ సైడ్ ఉండడం కోసం నేను రీప్లేస్ చేసేస్తున్నా. దీని తర్వాత వచ్చేటప్పటికి ఫైల్స్. ఈ ఫైల్స్లో యాక్చువల్గా మనం అప్లోడ్ చేయడానికి పెట్టింది, ఇది మనకు అవసరమే లేదు. ఇంకా కంటెంట్లోకి వచ్చేటప్పటికి సిఎస్ఎస్ అని ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఈ బూట్ స్ట్రాప్ ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయండి. మీకు బూట్ స్ట్రాప్, bootstrap.min రీప్లేస్ చేసేసినా నాట్ ఎన్ ఇష్యూ, లేదా చేయకపోయినా పర్వాలేదు. ఇవి కంటెంట్లో పెడుతున్నాం. సో ఇప్పుడు ఏం చేసామంటే, మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ ఫైల్స్ అన్నీ కూడా యాజ్ టీజ్గా మనం క్రియేట్ చేసినటువంటి ASP.NET అప్లికేషన్లోకి డంప్ చేస్తున్నాం. డంప్ చేసిన తర్వాత మీరు ఇండెక్స్ ఫైల్ రన్ చేసినట్లయితే సేమ్ డిజైన్ యాజ్ టీజ్గా వచ్చేస్తుంది మనకి. సో ఒకసారి ఇండెక్స్ పేజ్కి వెళ్ళండి. ఇండెక్స్ పేజ్ని రైట్ క్లిక్ చేసి వ్యూ ఇన్ బ్రౌజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వ్యూ ఇన్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. సో ఇది మన ASP.NET లో రన్ అవుతున్నటువంటి అప్లికేషన్. ఒకవేళ ఏదైనా సిఎస్ఎస్ కానీ లింక్స్ ఏమన్నా మిస్ అయితే మనం అప్డేట్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి డిజైన్లో చేంజెస్ ఇవన్నీ క్లారిటీగా తెలిసిపోతాయి, సరిగ్గా లోడ్ కాకపోవడం కానీ. ఇలా మీరు పెర్ఫెక్ట్గా చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు సేమ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, మనం .html ఫైల్ని యాజ్ టీజ్గా ఒక డిజైనర్ ఇచ్చిన దాన్ని మనం దీనికి ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఒక .aspx స్పేస్,
dot aspx in the sense active server pages for any operating system అని వస్తుంది. అంటే యాక్చువల్గా ఏమవుతుందండి, మనం ఎక్స్టెన్షన్ ఏదైనా సరే డాట్ ఎస్పీఎక్స్ అయినా డాట్ పిహెచ్పి అయినా డాట్ జేఎస్పి అయినా, అంటే జావాలో చేసిన పిహెచ్పిలో చేసిన ఎస్పి డాట్ నెట్లో చేసిన మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేది మాత్రం హెచ్టిఎంఎల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అన్నది ఏమవుతుందంటే ఆ క్లయింట్ సైడ్ టెక్నాలజీకి వచ్చేస్తుంది హెచ్టిఎంఎల్ అన్నది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాము, వేరేజ్ ఎక్స్టెన్షన్ వచ్చి డాట్ ఏఎస్పిఎక్స్ ఉంటుంది, అంటే డాట్ నెట్కి సంబంధించినటువంటి వెబ్ పేజ్ అనమాట అండి. సో దానికోసం మనం ఏం చేయాలంటే న్యూ వెబ్ ఫామ్ సెలెక్ట్ చేసుకుని ఎనీ నేమ్, మీరు ఏదైనా నేమ్ అవ్వచ్చు, బై డిఫాల్ట్ అది ఏమొస్తుందంటే డీఫాల్ట్ అని వస్తుంది. డీఫాల్ట్ కాకుండా మీకు హోమ్ అని, అబౌటర్స్ అని, కాంట్రాక్టర్స్ అని కావాలంటే యూ కెన్ చేంజ్. నేను డీఫాల్ట్ని ఉంచేస్తున్నాను అండి. సో నా ఇక్కడ మీరు చూడండి డీఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్, దీనికి ద బేసిక్ మార్కప్ మాత్రమే యాడ్ అయి ఉంటుంది. యూ కెన్ సీ దిస్ వన్, ఇది ఆల్రెడీ మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం వాడుతున్నటువంటి లాంగ్వేజ్ ఆటోమేటిక్ ఈవెంట్స్ బైండ్ చేయడం, కోడ్ ఫైల్ అంటే మన విండోస్లో ఎలా అయితే డిజైనింగ్ కోడింగ్ సెపరేట్గా ఉంటాయో ఇక్కడ కూడా మనం అలా సెపరేట్ చేస్తాము. దీన్ని అవుట్లైన్ కోడింగ్ అంటామండి. కావాలనుకుంటే మనకి కావాలనుకుంటే మనం ఇన్లైన్ కోడింగ్ అంటే ఇక్కడ టూ ఫైల్స్ సెపరేట్గా లేకుండా సింగిల్ ఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మనకి బేసిక్ హెచ్టిఎంఎల్ మార్కప్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే నేను ఈ ఇండెక్స్ పేజ్లో ఉన్నటువంటి దీన్ని యాజ్ టీజ్గా కాపీ చేసేసి ఈ డీఫాల్ట్ పేజ్లో పెడుతున్నాను. అయితే కాపీ పేస్ట్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, పైన ఉన్నటువంటి పేజ్ డైరెక్టివ్ అన్నదాన్ని రిమూవ్ చేయకూడదు, అది చేస్తే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని కాపీ చేసేసి మనం డీఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ ఫైల్కి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మీరు ఒకసారి రన్ చేసినట్లయితే అంటే ఎగ్జాక్ట్గా ఏమైనా మోడిఫికేషన్స్ అవసరమా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ లింక్స్ కానీ లేకపోతే ఇమేజెస్ పాత్స్ కానీ హెచ్టిఎంఎల్లో ఒకలాగా ఉంటాయి, వేరేజ్ మన ఏఎస్పి డాట్ నెట్కి వచ్చేటప్పటికి ఒకలాగా మ్యాప్ చేయవలసి వస్తుంది. సో రన్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి ఇంతకు ముందు ఎక్స్టెన్షన్ వచ్చి మనకి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది, ఈసారి వచ్చేటప్పటికి డీఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ అని వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అండి హెచ్టిఎంఎల్ అనేటప్పటికి, ఈ డాట్ ఏఎస్పిఎక్స్ వచ్చేటప్పటికి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనమాట. అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే యాక్చువల్గా మనకి లైఫ్ సైకిల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది వచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఏఎస్పి డాట్ నెట్ పేజ్ లైఫ్ సైకిల్ అని. యాక్చువల్ మనం ఇక్కడ ఇంటరాక్ట్ చేస్తుంది ఫార్మల్గా హెచ్టిఎంఎల్ తోటి అండి. అంటే మీరు రైట్ క్లిక్ చేసి వ్యూ పేజెస్ అని చూసినట్లయితే మీకు ఎక్కడ కూడా ఏఎస్పి డాట్ నెట్కి సంబంధించి ట్యాగ్స్ కనిపించవండి, అన్నీ కూడా హెచ్టిఎంఎల్కి సంబంధించి కనిపిస్తాయి. సో మళ్ళీ మీరు రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఈ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది, సర్వర్లో సమ్ చేంజెస్ అవుతాయి. మీరు సపోజ్ డీఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్కి రిక్వెస్ట్ పెట్టినా అది ఫైనల్గా ఏం చేస్తుందంటే ఆ డీఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ని మధ్యలో ప్రాసెస్ నడుస్తుందండి. ఇది మనం లైఫ్ సైకిల్లో డిస్కస్ చేద్దాము. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్వర్ ఎప్పుడైతే క్లయింట్కి రిక్వెస్ట్ ఇస్తుందో అట్ ద ఎండ్ ఆఫ్ పాయింట్ చివరి స్టేజ్లో ఏం చేస్తుందంటే ఆ సర్వర్ సైడ్ ఉన్నటువంటి కోడింగ్ అంతని హెచ్టిఎంఎల్ కింద కన్వర్ట్ చేసేసి అది క్లయింట్కి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు డాట్ నెట్లో చేసిన, పిహెచ్పిలో చేసిన, జేఎస్పిలో చేసిన అట్ ద ఎండ్ అవుట్పుట్ వచ్చి మనకి ఎందులో వస్తుందంటే హెచ్టిఎంఎల్లోనే వస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడెక్కడ ఎటువంటి మోడిఫికేషన్స్ లేవు, సో నథింగ్ టు చేంజ్ ఎనీథింగ్. ఇప్పుడు నేను నెక్స్ట్ పేజెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజెస్ అంటే వెన్ ఐ క్లిక్ అబౌట్ అస్ అది ఏం చేయాలి, అబౌట్ అస్ పేజ్కి వెళ్ళాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ వెబ్ ఫామ్. సో దిస్ టైం నేను ఏం చేస్తున్నానంటే అబౌట్ అస్ అని ఇస్తున్నా. ఈవెన్ మీరు స్పేసెస్ ఇవ్వచ్చు, బట్ అకార్డింగ్ టు ఎస్ఈఓ ప్రకారం స్పేసెస్ ఉన్నటువంటివి సజెస్టబుల్ కాదు. దానికోసం ఏంటంటే మనం స్పేస్ లేకుండానే నేమ్ ఇస్తామండి.
సో ఇఫ్ యూ వాంట్ మీరు స్పేస్ కావాలంటే స్పేస్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. క్లిక్ ఆన్ ఓకే. సో నేను అబోర్డర్స్ క్రియేట్ చేశాను. అబోర్డర్స్లో నేను ఏం చేస్తున్నానంటే, సి ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్ మాత్రం తీసేసి ఈ కంటెంట్ అంతా కూడా నేను సమ్ కంటెంట్తో రీప్లేస్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి త్రీ బాక్సెస్, ఈ త్రీ బాక్సెస్ తీసేసి సమ్ కంపెనీ గురించి ఏదో డిస్క్ మనం చూపిస్తున్నట్టుగా పెడతాను. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే, యాజ్ ఇట్ ఈస్గా ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కంట్రోల్ కే డి అనే ఆప్షన్స్ ఉంటాయి మనకి. అంటే కంట్రోల్ హోల్డ్ చేసి కే డి వన్ బై వన్ మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఒక అలైన్మెంట్లో మీకు సెట్ చేసేసుకుంటుంది. అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి డివ్, ఈ డివ్ క్లోజింగ్ వచ్చేటప్పటికి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది రైట్. సో ఈ డివ్ చూడండి క్లోజింగ్, అంటే ఈ ఆటోమేటిక్గా ఈ ఆర్డర్ చూడండి మీకు ఇలా కనిపిస్తుంది కదా. అంటే మీరు నార్మల్గా టైప్ చేసిన, అంటే సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డివ్ పెడుతున్నానండి, ఇక్కడ కాదు ఇక్కడ ఇన్ బిట్వీన్ నేను ఒక డివ్ రీప్లేస్ చేశా. రీప్లేస్ చేసిన తర్వాత మీరు కంట్రోల్ కేడి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే అలైన్ అయిపోతుంది. చూసారు కదా డిఫరెన్స్. సో ఇలా సరిగ్గా అలైన్ అయినట్లయితే మనం రాసినటువంటి హెచ్టిఎంఎల్ మార్కప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సపోజ్ ఏదైనా మిస్ అయింది అనుకోండి, సార్ నేను చూపిస్తున్నాను చూడండి, నేను ఇక్కడ H3 తీసేసా, తీసేసి మీరు కంట్రోల్ కేడి కొడితే అది మీకు రాదు చూడండి, కంట్రోల్ కేడి ఆ అలైన్మెంట్ అన్నది మిస్ అయింది. అలాగే ఎందుకు మిస్ అయిందంటే బికాస్ ఆఫ్ సంథింగ్ ఎర్రర్ ఉందన్నమాట మనం రాసినటువంటి HTML స్క్రిప్టింగ్లో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ఎర్రర్స్, అంటే మీకు కంట్రోల్ కేడి టైప్ చేయగానే అలైన్మెంట్లోకి వచ్చేస్తే ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, లేకపోతే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. చూపించదండి. ఇంకొకటి దీంతో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఈ డిజైన్ టైంలో ఉన్నటువంటి ఎర్రర్ని మనకి అది చూపించదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కొలాప్స్ చేసుకుంటూ ఓకే ఇది అలైన్లో ఉంది సో ఇది ఓకే ఫైన్, దీన్ని మీరు ఏం చేస్తారు క్లోజ్ చేసుకుంటారు, ఇలా వాళ్ళ ఇన్నర్గా ఉన్నటువంటి వాటిని క్లోజ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎక్కడ ఒక చోట మీకు ఐడెంటిఫై అయిపోతుంది, ఏదో సిచ్యువేషన్లో మనకి ఆ ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఖచ్చితంగా మనం చూద్దాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐ వాంట్ టు డిజైన్ ద అబోర్డర్స్ పేజ్. సో పైన ఉన్నటువంటి పేజ్ డైరెక్టరీని అయితే మీరు కాపీ చేయొద్దు, కాపీ చేయకుండా మిగతాది కాపీ చేసి సేమ్ నేను అబోర్డర్స్లో రీప్లేస్ చేస్తున్నాను. కొంచెం సిస్టమ్ స్లోగా ఉంది. సో నౌ మనం ఏం చేయాలి, ఆ బ్యానర్లో ఉన్న వాటిని తీసేయాలి. సో అంటే నాకు దీనికి మీద కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి నేను స్పీడ్గా చేసుకెళ్ళిపోతున్నాను. సో మీకు ఈ స్క్రిప్టింగ్ కూడా పంపిస్తాను మీ మెయిల్ ఐడీస్కి. మీరు ఏం చేస్తారంటే కొంచెం దీన్ని స్టడీ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ మీరు కనిపిస్తుంది ఇది ఏంటంటే టాప్, ఇక్కడ మీకు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది ఇది హెడర్, ఇది హెడర్లో టాప్ బార్ ఉంది. అంటే మీరు ఇక్కడ రన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకి టాప్ బార్ ఉంది కదండి, ఇక్కడ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవి కనిపిస్తున్నాయి కదా, అవి అనమాట. అంటే మీరు ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా మీకు ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం మీరు కొంచెం దానిపైన ఆర్ఎండి చేయండి. ఇవి సోషల్, అంటే సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్ ట్విట్టర్ అవి. సో దీని తర్వాత మనకి ఏముందండి, మెను ఉంది. సో ఇదంతా మెనూకి సంబంధించి, లోగో, లోగో తర్వాత మెను ఉంది రైట్. మెను తర్వాత ఇక్కడ చూడండి సెక్షన్ ఉంది స్లైడ్ అని చెప్పేసి, దీన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి అబోర్డర్స్లో స్లైడ్ అవసరం లేదు. ఓకే అని నౌ మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి బూట్ స్ట్రాప్ గురించి నేను మొన్న ప్రీవియస్ క్లాస్లో స్మాల్ ఎగ్జాంపుల్ చూపించాను మీకు. ఈ రోలో ఇది ఏం చేస్తుంది, ఫోర్ 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 అంటే మూడు బాక్సులు ఉన్నాయి కదండి మనకి. సో టోటల్ రో 12 అని చెప్పుకున్నాం, ఇది ఫోర్ ఇది ఫోర్ ఇది ఫోర్. ఇప్పుడు మనకి సైజ్ ఆటోమేటిక్గా అది ఫిక్స్ చేసేసుకుంటుందండి, ఎక్కువగా తీసేసుకుంటుంది.
ఓకే. అయితే నాకు ఇప్పుడు ఇన్ని అవసరం లేదండి, నాకు ఒకటి మాత్రమే కావాలి. సో నేను అది తీసేసిన, మిగతా రెండు తీసేసాను. ఇప్పుడు ఈ 4 ఉన్నదాన్ని నేను ఏం చేస్తానంటే 12 కింద ఎక్స్పెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇది అవసరం ఉండదు మనకి, ఎందుకంటే రో ఈక్వల్ టు 12. అంటే ఇఫ్ యూ వాంట్ మీరు ఈ డివ్ని తీసేయచ్చు అనమాట. ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ ఏం చేస్తారంటే సమ్ కంటెంట్ మీరు ఇచ్చేసుకోండి. సో దీన్నే నేను డూప్లికేట్ చేస్తున్నాను. నౌ ఇప్పుడు డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్లో నాకు డౌట్ ఉందండి. చెప్పండి సార్. హలో చెప్పండి సార్ చెప్పండి. ఇప్పుడు MD4 LG4 అని ఉన్నాయి కదా సార్. అవునండి, అవి మీడియం లార్జ్. ఎల్జీ అంటే లార్జ్ కింద వస్తుంది, మీడియం MD అంటే మీడియం అండి. కానీ మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి కనిపించదు సార్. యాక్చువల్ దాని మీనింగ్ ఏంటండి, ఇప్పుడు లార్జ్ 12 అంటే చెప్తున్నాను కదా సార్, మీకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. ఓకే ఓకే, డిఫరెన్స్ ఏం కనిపించదు మీకు. ఓకే అండి. సో అంటే ఇప్పుడు అబౌట్ అస్ నేను డిజైన్ చేస్తాను, అంటే రఫ్ కంటెంట్ ఏదో పెట్టేశాం మనం, రైట్. ఇక నెక్స్ట్ ఏం వచ్చేటప్పటికి ఈ డీఫాల్ట్ పేజ్ మనకి స్టార్ట్అప్ పేజ్ కింద ఉంటుంది. అంటే ఫస్ట్ మనం రన్ చేసినప్పుడు డీఫాల్ట్ పేజ్ వస్తుంది. ఈ డీఫాల్ట్ పేజ్ నుంచి మనం అబౌట్ అస్కి నావిగేట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మెనూని మనం అప్డేట్ చేసుకోవాలండి. ఏది మెనూలో అబౌట్ అస్ అని ఉన్న చోట ఈ లింక్ దగ్గర నేను ఏమిస్తానండి, abortus.aspx. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, నేను పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఏ క్యాపిటల్ కింద యూ క్యాపిటల్ కింద క్రియేట్ చేశాను. అలాగే ఇవ్వవలసిన అవసరం లేదు, మీరు నార్మల్గా ఇచ్చినా కానీ ప్రాబ్లం ఉండదు. హోమ్ క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి నాకు, డీఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ రన్ కావాలని చెప్తున్నా. ఓకే సార్. ఇప్పుడు మనకి డీఫాల్ట్ అబౌట్ అస్ అనే 2 పేజెస్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా రన్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఏదైతే మీకు యాక్టివ్ ట్యాబ్లో ఉందో ఆ పేజ్ రన్ అవుతుందండి. అంటే ఈ సిచ్యువేషన్లో సమ్ ఎర్రర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. సైట్ మాస్టర్, మన ఫైల్స్ డిలీట్ చేసేసాం కదండి, సంథింగ్ కొన్ని ఫైల్స్ మిగిలిపోయినాయి, అవి రిజిస్టర్ డాట్ ఏఎస్పిఎక్స్ అని చెప్పేసి చూపిస్తుంది. పైన పేజ్ టైటిల్ దగ్గర మాస్టర్ పేజ్ ఫైల్ అనేది తీస్తే పోతుంది కదండి. అవును సార్, అంటే ఇక్కడ పేజ్ మనం డిలీట్ చేయడం మర్చిపోయాం ఒకసారి. అది ఓకే అండి, ఇప్పుడు ఆ అకౌంట్ ఫోల్డర్ని మనం డిలీట్ చేసేయడం జరిగింది. నౌ రన్ దిస్ వన్. మాస్టర్ పేజ్ ఏంటి అన్నది మనం నేర్చుకుంటామండి, నెక్స్ట్ స్టెప్ అదే. అసలు మాస్టర్ పేజ్ యూసేజ్ ఏంటి అని తెలియాలంటే మీరు ఒకసారి దీన్ని రన్ చేసి చూడాలి. ఓకేనా సార్? చూడండి మనకి డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ వచ్చింది. నౌ సో బై డిఫాల్ట్గా ఇది మనకి ఇక్కడ ఇండెక్స్ పేజ్ని తీసుకుంటుందండి. సో అలా కాకుండా మనకి నచ్చినటువంటి దాన్ని స్టార్ట్అప్ కింద పెట్టుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైతే పేజ్ స్టార్ట్ రన్ అవ్వాలో దాన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుందండి, సెట్ యాజ్ స్టార్ట్ పేజ్ అని చెప్పేసి. అంటే ఈ పేజ్ ఆటోమేటిక్గా ఫస్ట్ రన్ అవుతుంది అనమాట. అంటే మిగతా ఏమన్నా సరే అది ప్రయారిటీ దేనికి ఇస్తుందంటే డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్కి ఇస్తుంది. సో నౌ ఇప్పుడు ఒకసారి మీరు రన్ చేసినట్లయితే ఇంతకుముందు మీకు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ వచ్చింది, ఈసారి వచ్చేటప్పటికి చూడండి డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ లోడ్ అవుతుంది. నౌ ఇక్కడ అబౌట్ అస్ పైన మీరు మౌస్ పెడితే చూడండి ఇక్కడ కార్నర్ లెఫ్ట్ కార్నర్లో చూపిస్తుంది, ఇక్కడే ఈ ఫోటో దగ్గర మీరు చూడండి ఒకసారి. మీరు ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, అబౌట్ అస్ డాట్ ఏఎస్పిఎక్స్కి వెళ్తుంది.
యాక్చువల్గా ఏంటంటే మనం ఇందాక సిస్టమ్ స్లోగా ఉన్నప్పుడు 2 టైమ్స్ అది కాపీ పేస్ట్ అయిపోయింది, దానికోసం అలా వస్తుంది మనకి. అంటే అబౌడస్లో ఈ మళ్ళీ ఏం చేసామంటే పేస్ట్ చేసేసాం, 2 టైమ్స్ పేస్ట్ చేసేసాము. ఈ హెచ్టిఎంఎల్ మళ్ళీ ఒకసారి డిలీట్ చేసేస్తే సరిపోతుంది, ఇది ప్రాబ్లం అండి. దానికోసం మీకు అక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా వస్తుంది. ఒకసారి రన్ చేస్తున్నాను మళ్ళా. చూడండి సార్, ఇప్పుడు అబౌట్ అస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి అబౌట్ అస్ లోడ్ అయ్యింది. మనం తీసేయవలసింది ఏమో ఉంచాము. ఒకసారి కంట్రోల్ జెడ్ ఎంటర్ చేస్తున్నాను. నాట్ హియర్, అబౌట్ అస్కి వెళ్ళి కంట్రోల్ జెడ్, ఇది ఉంచాలి, పైది తీసేయాలి. బై మిస్టేక్ ఇంత ముందు 2 టైమ్స్ అది కాపీ అయిపోవడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఈ హెచ్టిఎంఎల్ని నేను డిలీట్ చేసేస్తాను. హోమ్ అబౌట్ అస్ సర్వీసెస్ గ్యాలరీ రెజ్యూమ్స్ అని కొన్ని లింక్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే మీరు అబౌట్ అస్ క్లిక్ చేసినప్పుడు ఇది అబౌట్ అస్కి వెళ్తుంది. ఇక్కడ కూడా మనకి ఏముంటాయండి, హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, ఈ లింక్స్ ఉంటాయి. సో ఇక్కడ డెడ్ లింక్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మీరు అబౌట్ అస్ క్లిక్ చేస్తే అది ఎక్కడికి పోదు. హోమ్కి, హోమ్ క్లిక్ చేసినప్పుడు అది దేనికి మ్యాప్ చేస్తుంది, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్కి మ్యాప్ చేస్తుంది. ఎలా తెలుస్తుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు కార్నర్లో చూస్తూ ఉండండి, నేను మౌస్ ఓవర్ పెట్టినప్పుడు అది కనిపిస్తుంది మనకి, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్తుంది అది. సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, సపోజ్ ఇంకొక పేజ్ తీసుకున్నామండి, అంటే సర్వీసెస్ అనే పేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఎస్, గివ్ మీ 2 సెకండ్స్ టైం. సో రైట్ క్లిక్, యాడ్ న్యూ వెబ్ ఫామ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సర్వీసెస్ అని ఇస్తున్నాను. ఓకే, సో దీనికి కూడా సేమ్ మన అబౌటస్లో ఉన్నటువంటి పేజ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్, ఇప్పుడు అబౌటస్ బదులుగా నేను ఇక్కడ ఏం పెడతానంటే సర్వీసెస్ అని పెడతాను మన ఐడెంటిఫికేటర్. రైట్, ఇప్పుడు డిఫాల్ట్ పేజ్కి వచ్చి ఈ సర్వీసెస్ క్లిక్ చేసినప్పుడు అది సర్వీసెస్ డాట్ ఏఎస్పిఎక్స్కి వెళ్ళమని చెప్పేసి దానికి మనం ఇండికేషన్స్ ఇస్తున్నాం. అంటే యాంకర్ ట్యాగ్ని అప్డేట్ చేస్తున్నాం. నా ఒకసారి మనం రన్ చేస్తున్నాం. రన్ చేసినప్పుడు డిఫాల్ట్ పేజ్ రన్ అవుతుంది. డిఫాల్ట్ పేజ్ నుంచి మనం ఇప్పుడు అబౌటస్ కావాలితే అబౌటస్కి వెళ్ళచ్చు, ద సేమ్ వే సర్వీసెస్ కావాలితే సర్వీసెస్ కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు నేను సర్వీసెస్ క్లిక్ చేస్తున్నాను, ఇట్ విల్ గో టు ద సర్వీసెస్. కానీ అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే దీనికి డెడ్ లింక్ ఉంది. ఎందుకు అంటే మనం దీన్ని అప్డేట్ చేయలేదండి, ఓన్లీ డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన మెనూ ఉంది కదా, సో దీన్ని పదే మనం ఏం చేయాలి, కాపీ చేసి ఇక్కడ అబౌట్ అస్లో పెట్టాలి. అంటే ప్రతి పేజ్లో కూడా మెనూని మనం అప్డేట్ చేయాలి. సో ఇది నేను పేస్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా సర్వీసెస్ డాట్ ఏఎస్పిఎక్స్లో కూడా మెనూ అప్డేట్ చేయాలి. రైట్, అంటే ప్రతి చోట కూడా మనం హోమ్ పేజ్కి, అబౌట్ అస్కి, సర్వీసెస్కి లింక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 3 పేజెస్లో మన ఇష్టం వచ్చినట్టు నావిగేట్ కావచ్చు, ఎందుకంటే 3 లింక్స్ కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి. సి, ఇప్పుడు నేను అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే అబౌట్ అస్కి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మీరు సర్వీసెస్కి వెళ్తే సర్వీసెస్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నేను 3 వీటిని అప్డేట్ చేశాను. ఇప్పుడు నేను మొత్తం ఇలా డిజైన్ చేసేసిన తర్వాత, అంటే థింక్ ఈ 3 పేజెస్ కూడా నేను అప్ చేసేసాను.
చేసేసిన తర్వాత క్లయింట్ నాకు ఏం అడిగాడంటే నాకు ఇంక వేరే ట్యాబ్ కావాలి, వేరే నేను అక్కడ డెవలపింగ్ అనే ట్యాబ్ యాడ్ చేసుకుంటానని చెప్పాడు. అప్పుడు మనం ఏం చేయవలసి వస్తుందండి, డిఫాల్ట్ డాట్ ఎస్పిఎక్స్లో కూడా మాడిఫై చేయాలి, యాజ్ వెల్ యాజ్ అబోర్డర్స్లో కూడా మాడిఫై చేయాలి, సర్వీసెస్ డాట్ ఎస్పిఎక్స్లో కూడా అప్డేట్ చేయాలి. అంటే మీకు మెనూలో ఏ చిన్న మాడిఫికేషన్ కావాల్సినా ప్రతి పేజ్లో కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి, ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్. అంటే ఇక్కడ మనకి మెనూనే కన్సిడర్ చేసుకుంటున్నాం, ఈ మెనూలో ఏ మాడిఫికేషన్ కావాల్సినా ప్రతి పేజ్లో కూడా మీరు ఆ మెనూని అప్డేట్ చేయాలి. సో ఇది సపోజ్ ఇక్కడ 5-6 ఉంటే నో ప్రాబ్లం, కానీ ఒక 20 ఒక 100 లింక్స్ ఉన్నాయనుకోండి, ప్రతి చోట మనం దాన్ని అప్ చేయాలంటే ఏమవుతుందండి, ప్రాబ్లం అయిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మనం మాస్టర్ పేజెస్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఈ మాస్టర్ పేజ్ అనే కాన్సెప్ట్ మనకి యాక్చువల్గా విండోస్ ఎక్సెల్ ఉంది కదండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అందులో పవర్ పాయింట్ సారీ పవర్ పాయింట్ ఉంది కదా, పవర్ పాయింట్లో కూడా మనకి మాస్టర్ పేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఆ మాస్టర్ టెంప్లెట్లో ఏం చేస్తామంటే మనం డిఫాల్ట్ థీమ్ ఒకటి లోడ్ చేస్తాం, అదే థీమ్ ఏమవుతుంది ప్రతి స్లైడ్కి కూడా అప్లై అయిపోతుందండి. అదేవిధంగా ఇక్కడ మనకి మాస్టర్ పేజ్ అని ఉంటుంది అనమాట. ఈ మాస్టర్ పేజ్ వాళ్ళ యూజ్ ఏంటంటే ఒకసారి చూడండి, మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఈ వెబ్సైట్లో మీకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ కంటెంట్ కామన్గా ఉంటుంది ప్రతి పేజ్లో కూడా. అంటే ఇప్పుడు నేను అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తున్నాను, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, హోమ్ పేజ్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీరు అబౌట్ అస్ చూడండి, ఈ పైన మెనూ కామను, స్లైడ్ కామను, దీని తర్వాత ఇది కూడా కామను, ఈ పక్కన ఈవెంట్స్ కూడా కామను. ఓన్లీ ఏది చేంజ్ అవుతుందంటే ఈ పార్ట్ మాత్రమే, నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో ఆ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుందండి. మీరు ఏ పేజ్కైనా వెళ్ళండి, ఈవెంట్ డెవలపింగ్ రండి, ఇక్కడ కూడా అంతే, ఇది మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతాదంతా ఎలా ఉంటుందండి, కామన్గా ఉంటుంది. సపోజ్ నేను ఇది అప్డేట్ చేయాలనుకోండి, మీకు మాస్టర్ పేజ్ లేకపోతే ఏం చేయాలి, ప్రతి పేజ్లోనూ అప్డేట్ చేయాలి. ఇప్పుడు మాస్టర్ పేజ్ తీసుకుని మాస్టర్ పేజ్లో నేను ఒక టెంప్లెట్ డిజైన్ చేస్తానండి. ఏది అంటే ఏదైతే కామన్గా ఉందో ఈ కామన్గా ఉన్నదంతా మాస్టర్ పేజ్లో డిజైన్ చేస్తా. డిజైన్ చేసి మనకి ASP.NET కంట్రోల్లో కంటెంట్ ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి ఒక కంట్రోల్ ఉందండి, అది మీరు ఎక్కడైతే మాడిఫికేషన్స్ ఛాన్స్ ఉందో ఆ ప్లేస్లో ఏం చేస్తారంటే కంటెంట్ ప్లేస్ హోల్డరు పెడతారు. అంటే నేను ఇక్కడ హైలైట్ చేసినటువంటి ఈ ప్లేస్లో కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఉంటుంది, మిగతా ఈ డిజైనింగ్ అంతా ఎక్కడ వచ్చేస్తుందంటే మాస్టర్ పేజ్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇంతకుముందు మీకు ఎర్రర్ వచ్చింది, మాస్టర్ పేజ్ దానికి అప్లై చేస్తుంది అని చెప్పేసి. అది ఎలా జరుగుతుందంటే నేను పేజ్ క్రియేట్ చేసేటప్పుడే మాస్టర్ పేజ్ ఉందని చెప్పేసి దానికి ఇండికేషన్స్ ఇస్తా. ఆ మాస్టర్ పేజ్ ఇండికేషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ టెంప్లెట్ అనేది దానికి అప్లై అయిపోతుంది. అది ఎలా అన్నది ఒకసారి మనం చూద్దాం. అసలు దాని అవసరం ఏంటి అంటే ఒక కామన్ టెంప్లెట్ మనకు అవసరం వచ్చినప్పుడు రెగ్యులర్ అప్డేషన్స్కి ప్రాబ్లం లేకుండా, అంటే ఒక ప్రోగ్రామర్కి ఈజీగా ఉండడం కోసం దాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఇట్ ఈస్ మీరు పవర్ పాయింట్స్తో వర్క్ చేసినప్పుడు అక్కడ మనకి మాస్టర్ టెంప్లెట్ ఉంటుంది, దానిలాగానే ఇక్కడ మనకి మాస్టర్ పేజ్ అని ఉంటుంది. సో ఒకసారి అవుట్పుట్ చూడండి, దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ అనమాట, 100% క్లారిటీ వస్తుంది. నేను ఏం చేస్తున్నాను అంటే ఒక న్యూ ఐటెం తీసుకుంటున్నాను ఈసారి. ఇంతకుముందు వరకు మనం వెబ్ ఫామ్ తీసుకున్నాం, ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే మాస్టర్ పేజ్ తీసుకుంటున్నాను. సో సి దిస్ వన్ మాస్టర్ పేజ్. అయితే ఈ మాస్టర్ పేజ్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు కూడా డాట్ మాస్టర్ అని ఉండాలి. మీరు ఇందాక వెబ్ ఫామ్ తీసుకున్నప్పుడు దానికి డాట్ ఎస్పిఎక్స్ ఉంది, HTML అయితే డాట్ HTML ఉంది, CSS అయితే డాట్ CSS ఉంది, ఇప్పటి వరకు మనం ఇవి చూసాం. అయితే ఈ మాస్టర్ పేజ్కి ఎలా ఉంటుందంటే డాట్ మాస్టర్ అని ఉంటుంది. సో ఈ నేమ్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా నేర్చుకోండి. నేను యాస్టీజ్గా ఏం చేస్తున్నానంటే మాస్టర్ పేజ్ అనే వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ప్లేస్ కోడ్ ఇన్ సెపరేట్ ఫైల్, ఓకే. తర్వాత సెలెక్ట్ మాస్టర్ పేజ్ అని ఉంది, అంటే మీరు ఒక మాస్టర్ పేజ్ నుంచి ఇంకో మాస్టర్ పేజ్ కూడా వాడచ్చు.
ఓకే, మీకు కొంచెం క్లారిటీ తర్వాత వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ దీన్ని బ్లాంక్ వదిలేసి క్లిక్ ఆన్ యాడ్. సో దీనికి మీరు నార్మల్గా క్రియేట్ చేసినటువంటి ఫైల్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి ఏముంటాయంటే కంటెంట్ ప్లేస్ హోల్డర్స్ అని వస్తాయి అన్నమాట. అయితే ఈ హెడర్లో ఉన్నది మనకు అంత ఉపయోగం ఉండదు, దీన్ని డిలీట్ చేసేయండి. వేరేస్ ఇక్కడ ఉన్న దాంతో మనకి పని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇదే ఉంచండి. ఇప్పుడు చూడండి, ఆ రెండు తీసేస్తే దీనికి నార్మల్ పేజ్కి మీకు ఎటువంటి డిఫరెన్స్ కనిపించదండి. ఓన్లీ నార్మల్ పేజ్కి మాస్టర్ పేజ్కి ఎక్స్ట్రా ఉండేది ఏంటంటే కంటెంట్ ప్లేస్ హోల్డర్ అని ఒక ఏఎస్పీ కంట్రోల్ మాత్రమే. అది ఎందుకు అనేది మనం చూద్దాం. చూసే ముందు నేను ఏం చేస్తున్నానంటే, ఈ అబౌట్ అస్, మీరు మనం వెబ్సైట్ ఆల్రెడీ మనం రన్ చేస్తున్నాం, ఇప్పుడు అబౌట్ అస్ అవనివ్వండి లేకపోతే సర్వీసెస్ అవనివ్వండి, ఈ పైన ఉన్న ఈ టాప్ మెను కామన్, ఏది ఇది, అలాగే ఈ మెను కూడా కామన్ అండి. వచ్చి మనకి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది, ఓన్లీ మధ్యలో ఉన్న పార్ట్. అలాగే ఈ ఫోటర్ కూడా కామనే, అంటే ఈ పైన ఉన్నటువంటి టాప్ బార్, మెను, ఫోటర్, మాస్టర్ పేజ్లో మనం డిజైన్ చేసేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ప్లేస్లో నేను కంటెంట్ ప్లేస్ హోల్డర్ పెడతానండి. ఓకే కదా? సరే, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లారిటీ. నౌ మాస్టర్ పేజ్కి వెళ్దామండి. ఒకసారి వెళ్ళి అబౌట్ అస్లో ఉన్నటువంటి వాడిని కంప్లీట్గా నేను కాపీ చేసేస్తున్నా. కాపీ చేసి మాస్టర్ పేజ్లో పేస్ట్ చేస్తున్నా. రైట్. ఇప్పుడు నౌ మనకి ఎక్కడైతే డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి, ఈ రోలోనే ఇదంతా కూడా మనకి కంటెంట్ ప్లేస్ హోల్డర్ తీసేసి కంటెంట్ ప్లేస్ హోల్డర్ పెడతాను. సో కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఈ కంట్రోల్స్ గురించి మనకి ఇంట్రడ్యూస్ నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ నేను మామూలుగా క్రియేట్ చేసేస్తున్నాను. ఇవి ఏంటి అన్నది రేపు మీకు క్లారిటీ వస్తుంది. రైట్. నేను ఒక కంటెంట్ ప్లేస్ హోల్డర్ తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్ పేజ్ ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి. యాడ్ న్యూ వెబ్ ఫామ్, నార్మల్ ఫామ్. ఇప్పుడు ఇది కాంటాక్ట్ అస్ అనుకోండి. కాంటాక్ట్ అస్. ఓకే, సారీ, ఒక చిన్న మాడిఫై చేయాలి మనం. కాంటాక్ట్ అస్ని రిమూవ్ చేసేస్తున్నాను. రైట్ క్లిక్, యాడ్ వెబ్ ఫామ్. ఇలా అయితే మనకి ఆప్షన్ రావట్లేదు. సో రైట్ క్లిక్, యాడ్ న్యూ ఐటమ్, వెబ్ ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేమ్ ఇవ్వండి, ఏమని, కాంటాక్ట్ అస్ డాట్ ఏఎస్పిఎక్స్. నౌ ఇక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ మాస్టర్ పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. క్లిక్ ఆన్ యాడ్. అప్పుడు ఏం చేస్తుందంటే మన వెబ్సైట్లో ఉన్నటువంటి మాస్టర్ పేజెస్ని అది చూపిస్తుంది. సో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే నార్మల్ పేజ్కి దీనికి డిఫరెన్స్ ఉంది చూడండి. మీరు అబౌట్ అస్లో పేజ్ డైరెక్టివ్ చూడండి, లాంగ్వేజ్, ఆటో ఈవెంట్ వైరప్, కోడ్ ఫైల్, అబౌట్ అస్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి టైటిల్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, దీంతోపాటు లాంగ్వేజ్ కామన్. ఇంకోటి ఏం ఎక్స్ట్రా యాడ్ అవుతుందంటే మాస్టర్ పేజ్ ఫైల్, ఎందుకంటే దీనికి మనం మాస్టర్ పేజ్ వాడుతున్నామండి. ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను కాంటాక్ట్ అస్లో కంటెంట్ ఏమీ లేదండి, మనకి కామన్గానే ఉంది, ఎంప్టీగా ఉంది. కానీ దీన్ని ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. వ్యూ ఇన్ బ్రౌజర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమైంది, మెనూ వచ్చేసింది, ఇవన్నీ వచ్చేసినాయి. లింక్స్ చూడండి, సర్వీసెస్, అబౌటస్, హోమ్. ఈ మధ్యలో మనం జస్ట్ ఏం చే, ఇట్ ఈజ్ ఎనఫ్ టు హ్యావ్ సమ్ కంటెంట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాంటాక్ట్ అస్, సమ్ అడ్రస్, ఇలా కంటెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఉన్న ఈ కామన్ థింగ్స్ అంటే ఇవన్నీ, ఈ పైన ఉన్నటువంటి టాప్ది, లేకపోతే ఈ మెనూ అవ్వచ్చు, ఈ ఫోటో అవ్వచ్చు, ఎక్కడి నుంచి వస్తుందంటే మాస్టర్ పేజ్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఈ అబౌటర్స్ ఇవన్నీ కూడా నేను తీసేసి మాస్టర్ పేజ్ని అప్లై చేస్తున్నాను.
జస్ట్ ఇదంతా కాపీ చేసి పెట్టుకున్నా, పెట్టుకుని అబౌట్ అస్ని డిలీట్ చేసేస్తున్నానండి. ఇన్ ద సేమ్ వే సర్వీసెస్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్, సో వెబ్ ఫామ్ అబౌట్ అస్ డాట్ ఏఎస్పిఎక్స్ యాడ్ మాస్టర్ బేస్. ఓకే, ఇప్పుడు ఆ అబౌటస్లో ఏదైతే కావాలనుకుంటున్నామో నేను అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. కంట్రోల్ కేడి ఆటోమేటిక్గా అలైన్ చేసేసుకుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి యాడ్ న్యూ ఐటమ్ వెబ్ ఫామ్, ఇది వచ్చేటప్పటికి సర్వీసెస్ సర్వీసెస్ డాట్ ఏఎస్పిఎక్స్, క్లిక్ ఆన్ యాడ్. ఓకే, నౌ మనం ఏదైతే మ్యాటర్ పెట్టాలనుకుంటున్నామో అది కంటెంట్ ప్లేస్ హోల్డర్ మధ్యలోనే పెట్టాలి, మర్చిపోవద్దు. సో అవర్ సర్వీసెస్ అని చెప్పేసి నేను హెడ్డింగ్ పెడుతున్నాను. ఓకే, మనకి ఇప్పుడు ఇండివిజువల్ పేజెస్ ఏమీ లేవండి, అన్నీ కూడా ఏమున్నాయంటే జస్ట్ నార్మల్ హెచ్టిఎంఎల్ సారీ మాస్టర్ పేజ్ యూజ్ చేసి ఉండడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను రన్ చేస్తున్నాను స్టార్ట్అప్ పేజ్ను. సో డీఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత దిస్ వన్ అబౌట్ అస్కి వెళ్తున్నాయండి, జస్ట్ క్లిక్ ఆన్ అబౌట్ అస్. ఓకే, తర్వాత సర్వీసెస్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేసి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఒక కామన్ టెంప్లెట్ మనం క్రియేట్ చేసాం. సపోజ్ మీకు ఏదైనా అప్డేషన్ కావాలి, అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇంకొక మెనూ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలి, అప్పుడు మీరు మాస్టర్ పేజ్లో అప్డేట్ చేస్తే సరిపోతుందండి. చూడండి 1 2 3 4 5. అయితే ఇక్కడ మాస్టర్ పేజు డిఫాల్ట్ పేజ్ వేరు కాబట్టి సైమండెన్స్గా మీరు డిఫాల్ట్ పేజ్లో కూడా అప్డేట్ చేస్తే సరిపోతుంది. 1 2 3 4 5. సో అంటే ఒక 2 ప్లేసెస్లో చేంజ్ చేస్తే మీకు ఆల్ మొత్తం అన్ని పేజెస్లోనే ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఈవెన్ మనం డిఫాల్ట్ డాట్ ఎస్పిఎక్స్కి కూడా మాస్టర్ పేజ్ అప్లై చేయొచ్చు, బట్ ఏంటంటే మన క్లయింట్స్ ఏం అడుగుతారంటే మనకి నెంబర్ ఆఫ్ హిట్స్ ఎన్ని వచ్చినాయి ఇవన్నీ అడుగుతారండి. అప్పుడు మనం మాస్టర్ పేజ్ పెడితే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికోసం హోమ్ పేజ్కి మాత్రమే మనం మాస్టర్ పేజ్ అప్లై చేయం. ఒకవేళ మాస్టర్ పేజ్ ఉపయోగించినా దానికోసం సెపరేట్ మాస్టర్ పేజ్ మనం డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హోమ్ పేజ్లో ఎలాగ మాడిఫై చేసాం మనం, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అబౌటస్లోనూ మాడిఫై అయిపోయింది, సర్వీసెస్లో కూడా మాడిఫై అయిపోయింది. అండ్ ఇన్ ద సెన్స్ మీరు ఒక్కసారి మాడిఫై చేస్తే ఆ ఎఫెక్ట్స్ మొత్తం అన్ని ఫైల్స్కి కూడా అప్లై అయిపోతుందండి. కాబట్టి డాట్ నెట్ యూజ్ చేసే వాళ్ళు ఈ మాస్టర్ పేజ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే దీనివల్ల కూడా ఒక 2-3 మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది మనం ముందు ముందు నేర్చుకుందాం. సో ఈ విధంగా మనం ఒక మన కోసం డిజైన్ చేసుకున్నటువంటి డిజైన్ని మన ఏఎస్పి డాట్ నెట్కి అప్లై చేయొచ్చు. సో రేపు నుంచి మనం ఏం చేద్దాం అంటే మాస్టర్ పేజ్లోనే సేమ్ ఇక్కడ టూల్ బాక్స్లో ఎలా అయితే మనకి కంట్రోల్స్ ఉన్నాయో అదేవిధంగా మనం కంట్రోల్స్ క్రియేట్ చేద్దాం. అంటే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను డిజైనింగ్ చేసి కామన్ కంట్రోల్స్ అన్నీ ఒక చోట, దాని ప్రకారం ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసుకుని చెప్పుదాం.